రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ ఫైర్ బ్రాండ్ గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మాస్ ఫాలోయింగ్ తో పాటు మంచి క్రేజ్ ఉన్న నేత కూడా కొడాలి నాని నోరు తెరిస్తే ఏపీ సీఎం చంద్రబాబు బాక్స్ బద్దలు కావాల్సిందే చంద్రబాబును విమర్శించడంలో కొడాలి నాని స్టైల్ డిఫరెంట్ చంద్రబాబుపై మాటల తూటాలు పేల్చడంతో ముందు వరుసలో ఉంటారు కొడాలి నాని ప్రస్తుతం కృష్ణా జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కొడాలి నాని దూకుడు స్వభావం గల నాని చంద్రబాబుపై చేసే విమర్శలు ఎప్పుడూ సంచలనంగానే నిలుస్తుంటాయి గత ఎన్నికలకు ముందు టీడీపీలో ఉన్న కొడాలి నాని ఆ పార్టీతో విభేదాలు రావడంతో జగన్ చెంతకు చేరారు గత ఎన్నికల్లో గుడివాడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారాయన గుడివాడలో ఓటమి ఎరుగుని నాయకుడు నాని గుడివాడ కంచుకోటపై వరుసగా విజయాలు సాధిస్తూ రికార్డులు సృష్టించారు గుడివాడ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కొడాలి నానినే అయితే వచ్చే ఎన్నికల్లో గుడివాడలో నానిని ఓడించేందుకు అధికార తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది గతంలో గుడివాడ టీడీపీకి కంచుకోట అయితే కొడాలి నాని పార్టీ మారడంతో దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న గుడివాడపై వైసీపీ విజయకేతనం ఎగురవేసింది ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నానిని దెబ్బతీసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నానికి పోటీగా నారా లేదా నందమూరి కుటుంబం నుంచి ఒకరిని పోటీకి దించాలనే ఆలోచనకు టీడీపీ అధిష్టానం వచ్చినట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కొడాలి నాని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు దిమ్మతిరిగే సవాల్ విసిరారు రెండు వేల పాటు టీడీపీ నేతలంతా గుడివాడ వచ్చి తనను ఓడించాలని అలా చేస్తే గుడివాడలో కనిపించనన్నారు వచ్చే ఎన్నికల్లో తనను గుడివాడ నుంచి ఓడిస్తే రాజకీయాలు వదిలేయడంతో పాటు గుడివాడ వదిలి వెళ్లేందుకు సిద్ధమని సంచలన ప్రకటన చేశారు కొడాలి నాని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు నాని వరుసగా ఓడిపోతున్న రావి వెంకటేశ్వరరావుకు సిగ్గు రావడం లేదన్నారు గుడివాడలో కల్తీ నూనె అమ్ముతున్న వ్యక్తి రావి అని అలాంటి వ్యక్తికి తనను విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారాయన వంగవీటి రంగా హత్య సమయంలో జరిగిన అల్లర్లలో పది లక్షల ఆస్తి నష్టం జరిగితే ఏకంగా పది కోట్ల నష్టపరిహారం డ్రా చేసిన వ్యక్తి రావి వెంకటేశ్వరరావు అని ఆరోపించారు త్వరలో పదివేల మందితో జగన్ యువసేనను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు ఎన్నికల నాటికి ఆ యువసేనను ఇంటింటికి తిప్పి చంద్రబాబు బండారాన్ని బయట పెట్టిస్తానన్నారు నాని ఇప్పటికైనా టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుండా ంటే తాను అన్నింటికీ సిద్ధపడాల్సి ఉంటుందని కొడాలి నాని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి